తెలంగాణ అంతర్జాతీయ మెడికల్ హబ్ గా మారబోతోంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ అన్నారు దేశంలో ఎక్కడా లేని ఆరోగ్య సేవలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయని తెలిపారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్క్ సమీపంలో ఓ ఆసుపత్రిని ప్రారంభించారు తెలంగాణలో అత్యాధునిక సదుపాయాలతో ఆసుపత్రులు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు హరీష్ రావు హైదరాబాద్ ఇప్పటికే ఒక ఫార్మా హబ్ గా వాక్సిన్ హబ్ గా ఒక ఐటి హబ్ గా ఉన్నటువంటి హైదరాబాద్ రాబోయే రోజుల్లో ఒక మెడికల్ హబ్ గా ఒక మెడికల్ లో గ్లోబల్ హబ్ గా హైదరాబాద్ కూడా మారుతా ఉంది ఇంకా చెప్పాలంటే ఇది మన రాష్ట్రంలో ఈ మెడికల్ టూరిజం పెరగడం ద్వారా ఎంతో మందికి ఉపాధి కూడా దొరుకుతా ఉంది టాక్సీ డ్రైవర్స్ నుంచి మొదలుకొంటే ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది గాని ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఈ రోజు ఉపాధి దొరుకుతా ఉంది అంటే హైదరాబాద్ ఇయల్ ప్రతి రంగంలో కూడా అద్భుతంగా అభివృద్ధి జరుగుతా ఉంది